ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సాంకేతికంగా బీఆర్ఎస్ గెలిచిందన్నారు జూపల్లి. అయితే నైతికంగా కాంగ్రెస్ విజయం సాధించిందని చెప్పారు. బీఆర్ఎస్కు 763 ఓట్లు, కాంగ్రెస్కు 662 ఓట్లు వచ్చాయన్న ఆయన, బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్కు ఓటు వేశారన్నారు. ఇక 2018 ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, ఆ విధంగా తాము చేయలేదన్నారు. ఎన్నికల్లో సాంకేతికంగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారు ఎన్నిక అయినా కూడా నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. 2018 ఎన్నికల సందర్భంగా గెలిచిన తర్వాత ప్రతిపక్షమే ఉండొద్దు అని ఎమ్మెల్యేని కొనుగోలు చేసినారు. ఆ ప్రకారం ఒకవేళ మేము చేయాలని అనుకుంటే ఈనాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనుకుని ఉండి ఉంటే మేము కూడా మీ లెక్క నైతిక విలువలకు పాటుపడకుండా తిలోదకాలు ఇచ్చేసి దుర్మార్గపు ఆలోచనలు చేసి ఉండింటే ఈ ఎన్నిక కూడా మేము గెలిచేవాళ్ళం 100%. కానీ అటువంటి వాటికి పాల్పడకుండా నైతికంగా ఈ రోజున ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలన్న ఆలోచనతోటే ఈనాడు మేము ఉన్నాం కాబట్టి, అయినా కూడా మరి 340 నుంచి ఇలా 652 ఓట్లు అంటే సుమారుగా 312 ఓట్లు మాకు అధికంగా వచ్చినాయి. అంటే మేము ఓటమిపాలంటు కాదు, నైతికంగా మేము విజయం సాధించినట్టు. శాసనసభ ఎన్నికల నుంచి ఆరంభమైంది బీఆర్ఎస్ పార్టీ పతనం. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత భూస్థాపితం కాబోతోంది బీఆర్ఎస్ పార్టీ. అంటే టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్, ఇప్పుడు ఈరోజు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంటు.